హై టు ఆల్, వెల్కమ్ టు ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్. మీరు వచ్చేసి నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఆలోచనగా ఆలోచించేసారా? వాళ్ళని క్లిక్ చేశారంటే మీ వీడియో పెట్టిన ఫస్ట్ మీకే వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీకు నచ్చిన కామెంట్ చేసేయండి. ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఈరోజు వచ్చేసి మా విలేజ్లో ప్రాజెక్ట్కే సారీ మా విలేజ్లో సూపర్ కే ఓపెన్ అయింది. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి షాపింగ్ చేద్దాం రా అంటే ఓకే అని వెళ్ళి షాపింగ్ చేసాము. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ మా తాతని మా పిన్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టిన వెళ్తున్నాం అనమాట. టుడే బ్లాగ్ వచ్చేసి అది మధ్యలో సీన్ అయితే మామూలుగా రాలే, మొత్తం వ్యూ మధ్యలో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ వాన పడింది. అలాగే వెళ్ళి మా అక్కని మా చెల్లెళ్ళని కలుసుకొని ఇంకా నుంచి రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాన దుమ్ములేసింది. ఆ సీన్స్ మామూలుగా రాలే, వ్యూ మాత్రం మాకు రేంజ్లో ఉందన్నమాట. చూపిస్తా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం బద్వేలకి వెళ్ళిపోదాం. ఈయన వచ్చేసి మా అన్న సాయి, పిచ్చ కామెడీ అనమాట. కాకపోతే మధ్యలో వాయిస్ సరిగ్గా రాలే కాబట్టి అంత కట్ చేసి వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఇది మన రాయింపేట. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ పెట్రోల్ పట్టించుకున్నాం ఆడి నుంచి. ఇంకా డైరెక్ట్ నెందలూరు, ఇంకా బాక్రాపేట ఆడి నుంచి బద్వేల్, ఇంకా ఆడి నుంచి మా పిన్ని వాళ్ళ ఊరు. మధ్యలో సీన్స్ చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోలేండి వదిలేయండి. అలాగే నా ఇన్స్టా ఐడి ఇచ్చా, అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. లేదంటే లెవెట్ పక్కన చూసారా, అది వంటిమిట్ట కోనేర్ అనమాట. ఈ పక్కన రైట్ సైడ్ ఉండేది వంటిమిట్ట గుడి. మామూలుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్దలు అంతా వచ్చారు ఇక్కడికి. మళ్ళీ రిటర్న్ చూపిస్తా బాగుంది. నెక్స్ట్ ఎప్పుడున్న వ్యూ ఇంకా బాగా చూపిస్తా. ఇది బాక్రాపేట అనమాట. నేను డైలీ అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నిలబడేవాడిని. నెక్స్ట్ వచ్చేసి మా తాత సైడ్ కెమెరా తిప్పితే మా తాతకి ఏం మహిళ అర్థం కాల. మా తాత గురించి ఇంకోటి చెప్పాలంటే, మా తాత అప్పట్లో గన్ను వాడేవాడు వితౌట్ లైసెన్స్తో. మా తాతకు పర్మిషన్ ఉందన్నమాట. దాని గురించి మళ్ళీ చెప్తా లాస్ట్లో. ఇది వచ్చి సిద్ధవటం కోట కింద పెన్నా నది. పెన్నా నది పైన వెళ్తున్నాం మనం. దీన్ని తీద్దాం అనుకున్నా కానీ టైం లే, బద్దీలు వచ్చేసాం డైరెక్ట్. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా మా పిన్ని వాళ్ళ ఊరు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది బద్దీలు చెరువు, రిటర్న్లో చూపిస్తాన్ని. ఇక్కడ వచ్చేసి సెల్ ఏదో విడిద్దాం అనుకున్నా కానీ కింద పడతాం ఫుల్ భయం వేసి సెల్ లోపల పెట్టేశా. మా తాత ఇంటి దగ్గర నుంచి అక్కడి వరకు ఏమే కానీ మాట్లాడలేదు దారిలో. ఇక్కడ మాత్రం ఎవరు తెలిసి టైం అడిగినాడు. రెండు కాలం ఒకటే ఏంటి కొంచెం ఇంక దగ్గరే లేదు. ఈరోజు వచ్చేసి మా తాతని మా పిన్ని వాళ్ళ ఇంటి వాళ్ళని వచ్చాం అనమాట. చాలా రోజుల తర్వాత మా పిన్ని వాళ్ళని మా తాత కలిసినాడు. అంటే మా చిన్న వాళ్ళు అక్కడే అలాగే వాక్కు ఉంది అనమాట. వాక్కు వచ్చేసి పట్టేసి ఒకప్పుడు నాకంటే హెడ్ ఉండేది, ఇప్పుడు నేనే అక్క కంటే హెడ్ ఎక్కువయ్యా. నాకు బాగా ఇష్టమైన వాళ్ళు అక్క కూడా ఒకటి. వచ్చేసి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అనమాట. ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇంకా జర్నీ చేసి లోపలికి వచ్చేసాం. ఇంకా మా తాత అయితే ఫుల్ ఒక మంచి స్లీప్ వేసాడు అనమాట. మామూలుగానే మా తాత కూర్చోలేడు అలాంటిది. ఎంతసేపు జర్నీలో కూర్చున్నాడంటే గ్రేటే. అక్కడి నుంచి వచ్చేసి ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. లెఫ్ట్ సైడ్ ఉంటుంది మా అక్క. వీడు వచ్చేసి మా అల్లుడు అనమాట. ఈవన్ దుమ్ములు ఎప్పుడు ఇంట్లో ఉన్నాడంటే ఎవరిని మాట్లాడలేడు, కూర్చోలేడు. చూసారా వీడియో కన్నా చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇంక రిటర్న్ వస్తామంటే మా చెల్లెళ్ళు మా అక్కలు అయితే అసలు ఒప్పుకోవడం లేదు అనమాట. కానీ మనకు టైం లేదు. వాన అయితే బయలుదేరుతుంటే దుమ్ములేసిపోయింది వాన. ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అంటాను వాన కూడా. ఏం చేద్దాం, కానీ మనకు టైం అయితే లేదు. మనుషులు అందరినీ కలుసుకున్నా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట. వాళ్ళు కూడా అప్పుడు హ్యాపీ అయినారు. ఎందుకు బ్రో వచ్చేప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నారు. నాకైతే కొంచెం మనసులో బాగుంది కానీ అది పోక తప్పదనమాట. మళ్ళీ ఫోటోస్ తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకుంటాం అంట. మీరు పోతామండి, ఊరు కూడా ఒప్పుకోవడం మొత్తం రైన్తో తమ్మేసింది. జస్ట్ కారు ఎక్కినా అంతే ఇంకా రైన్ దుమ్ము లేపుతుంది. మా పిన్ని వాళ్ళంతా పోవద్దు అన్నారు, కానీ ఏం చేద్దాం, మన టైం అట్టడం అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తే ఇక్కడ మొత్తం సీనరీ అంతా బాగుంటుంది.
నడానికి ఊరంటే చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే మా పెద్దక్క వచ్చేసి ఢిల్లీ ఉన్నాయి, మా మామ మా అత్తవాళ్ళు ఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నక్క ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిందని ఇక్కడికి వచ్చిన మెయిన్ కారణం వచ్చేసి అదే. అలాగే మా తాతను నిలబెట్టేసి మా తాతకు వచ్చేసి 95 ఇయర్స్ పైనే ఉంటాయి. వాళ్ళు వచ్చి చాలా ఏంటంటే వచ్చేసి ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాను అన్నమాట. నాకు కూడా ఏమన్నా మనసులో వచ్చిన ఇది నెక్స్ట్ మా అక్క హైదరాబాద్ వెళ్తాను, మళ్ళీ హైదరాబాద్ కూడా కలుసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ మనం హైదరాబాద్ కాబట్టి. నేను మా అక్క పెళ్ళికి వచ్చినప్పుడు ఇట్లా మొత్తం రిలేషన్స్ బాగా బలపడిపోయినాయి అన్నమాట 10 రోజులకి. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎందుకు నాకు వెళ్ళడం కొన్ని రోజులైనా ఉంది అంటే నాకు కొంచెం మనసులో ఏదో చిన్న బాధ వేసింది. ఏమంటే జస్ట్ వచ్చా, ఇంకొక సిస్టర్ వచ్చేసి కాలేజీకి వెళ్ళినాది, ఇంకో సిస్టర్ ఇప్పుడు ఇంకా డైరెక్ట్ క్యారెక్ట్కి వెళ్దాం అనుకునేటప్పుడు వాళ్ళ ఇంటి పేరెంట్స్తో మాట్లాడి లాస్ట్లో వచ్చింది అనమాట. నన్ను చూస్తానే దాంట్లో నీళ్ళు రాలగానే తన ఏదో మనసులో చిన్న మిస్సింగ్ అనమాట. ఏం చెప్పాలో అర్థం కాలేదని ఒక మాట రావాలి. ఏం చెప్పాం, ఊరైతే మామూలు ఉన్నది ఇక్కడ మొత్తం. నాకైతే మంచి మెమోరీస్ ఇచ్చింది అనమాట ఈ ఊరు. నా చిన్నప్పుడు కూడా వచ్చాను కాబట్టి అప్పుడు నాకు పెద్దగా తెలీదు, లోక జ్ఞానం లేదనమాట అప్పుడుతో. మళ్ళా తెలిసినప్పుడు వచ్చినప్పుడు మహా 10 రోజులు ఉన్నా, ఇప్పుడు వచ్చేసి ఎక్కువ టైం ఉండకుండా ఇంక వెళ్ళిపోతున్నా. ఏం చెప్పాలో మాటలు అనేది పెద్ద ఆగిపోతున్నాయి. మనసులో చిన్న బాధ మాట అంత బాధనే మహల్లో మాత్రం చిరునవ్వు వెలుగుతాయి. చచ్చి బద్దెల్లో ఇంకా కొందరు ఉన్నారన్నమాట, వాళ్ళని కలుస్తా కలుస్తా చెప్పలేము. వాహనం మాత్రం మామూలుగా లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంటికి పోయేదానికి లేట్ అవుతుంది. ఈ నుంచి 2 అవర్స్ జర్నీ ఉంటుంది, 2 అవర్స్ ఆర్ 2.5 అవర్స్ జర్నీ ఉంటుంది. అందులోనూ వర్షం మామూలుగా పడ్డనే కొంచెం చిన్నగా బాగుంది కాబట్టి టైం లేట్ అవుతుంది అన్నమాట. వాళ్ళని చూద్దాం, మధ్యలో కలుసుకుంటాను కలుసుకోలేను, ప్రకృతి నిర్ణయించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా జస్ట్ కారు డోర్ తీసినా డోర్ తీయడమే లేటు, మొత్తం వర్షం వచ్చేసి దుమ్ము లేపేసింది. ప్రకృతి కూడా ఇష్టం లేదన్నమాట ఈ రోజు పోవడం. నేను చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ వస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడికి వచ్చేసి పద్యలు చెరువే చాలా పెద్దది అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ ఎయిర్ అయితే మామూలుగా లేదు. ఇంత తీసుకెళ్ళారంటే స్వర్గానికి వెళ్ళడమే డైరెక్ట్. బోట చేపలు పడేది అనుకుంటా, బోటు కూడా ఉంది ఇక్కడ చేపలు పట్టింది. మొత్తం సీనరీ అయితే మామూలుగా లేదు. కొత్త ప్లేస్ ఏం కాదు నాకైతే. ఎందుకంటే నేను వచ్చేసి చిన్నప్పుడు ఇక్కడ ఈ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అవతల నేను స్కూల్ చదివింది అంతా అక్కడే. ఇప్పుడు మంచి గుర్తున్నమాట, ఇది మంచి మెమోరీ. ఎందుకంటే చిన్నప్పుడు అంటే 6th 7th క్లాస్ అప్పుడు పెద్దగా మనకేం తెలియదు. ఆ కిటికీ వారి కూర్చొని మొత్తం ఈ నీళ్ళు ఈ కొండవతలు వచ్చేసి ఇంకో సీనరీ వస్తుంది అనమాట. మొత్తం పొలాలు ఇప్పుడైతే అంతగా లేదు, మామూలు ఉండదు. ఎప్పుడో చూసుకునేవాడి చిన్నప్పుడు అంతా, ఇప్పుడు కూడా అనుకో చూసుకునేది. కాకపోతే అప్పటికిప్పుడు చాలా చేంజ్ అనమాట. అప్పుడు ఇంకా నీళ్ళు ఇంకా పైకి ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. మొత్తం గాలి వచ్చింది, ఏమొచ్చా గాలి వస్తుంది ఏం చెప్పాలో అర్థం కాదు. చలి అయితే మామూలుగా లేదు. అంత కొండలు చూస్తానంటే సేమ్ కోనాపురం గుర్తుకొస్తాను నాకైతే. సముద్రం అలలు నేర్చుకున్నాయి. ఎక్కడైనా చూసారా ఎక్కడైనా వర్షం పడేటప్పుడు రైన్లో ఎవడైనా ఏసీ వేసుకోబోతారా? ఈ మగవాడు వేసుకోబోతున్నాడు. ఈ షార్ట్స్ అన్ని నేను స్లో మోషన్లో తీసా, కానీ దీంట్లో స్లో మోషన్ నాకు ఇంపోర్ట్ కావడం లేదు ఎందుకో మరి. ఏం చేయలేము దానికి మనం. వ్యూ అయితే మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడి నుంచి వచ్చేసి మనం డైరెక్ట్గా 20 మినిట్లకి వెళ్ళిపోతున్నాం. వీడంతా పెట్టాలంటే కష్టం కదా. అప్పటికే 12 నిమిషాలు వచ్చి ఎవరు చూస్తారా అనుకుంటున్నాను. ఏమంటే పెట్టాలంటే పెట్టాలంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ ఉండేది వచ్చేసి ఇది దేవుడి పెళ్లి జరిగేది. ఇక్కడే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంతా వస్తారు, కానీ ఆ రోజు మాత్రం వస్తారు మీ ఇళ్ళు కనపడరు రాజకీయ నాయకులంతా. అది అందరికీ తెలిసిందే.
ఇది మెయిన్ దేవుడి గుడి. రైన్లో అయితే అంత క్లారిటీగా ఉందో లేదో మరి మీరే చూసి కామెంట్ చేయాలి. ఎవడైతే కామెంట్ చేయడో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ లోపలికి వెళ్ళినప్పుడు మంచి వీడియో తీసి ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. వెహికల్స్ వెనకాల పోతూ ఉంటే ఆ పొగను చూస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి వచ్చి ఇది రాజంపేట. రాజంపేట నుంచి తిరుపతి రాజంపేట మధ్యలో మనం లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ రామ్నగర్, రామ్నగర్ నుంచి ఇంకా మా ఊరు వెళ్ళిపోవడము. ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా మన ఊరికి వచ్చేసినాం. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్సే. దగ్గరికి వస్తేనే వ్యూ మాత్రం వాన పడిపోయినది. మేఘాలు మాత్రం అప్పటికప్పుడే వస్తున్నాయి అన్నమాట, గాల్లో ఉన్నాయి. మా పైరుని క్యాప్చర్ అయింది చూడండి, బాగా కనిపిస్తుంది. ఓకే అండి, ఈరోజుకి ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్.